అడుతుంటే లేదు, ఇది మామూలు పత్తి కారు ఎన్ని కోసం ఎప్పుడైనా దుక్కి చేసుకోవచ్చని ఆయన పెట్టుకున్నాడు. చూస్తానకేం కమర్షియల్ సీడ్ పత్తి లెక్కలు కనిపిస్తుంది. చెప్పండి అన్న, మీరు ఇది సీడ్ పత్తి ఏమిటి? మురిగిపోతామని ఆలోచనతో నేను ఇలా పెట్టి చేశాను. ఇంకొకటి మీరు తెలుసుకోండి ఏంటంటే, పత్తి చేనులో గడ్డి జాతిని చంపుకోవాలి. ఏమిట్లేదు పత్తి అవులే, ఈ విధంగా వేసుకుంటే గడ్డి సస్తుంది అంటున్నారు. ఎక్కువ శాతం ఇట్లా చేయాలంటే సీడి పత్తి మాత్రమే చేస్తారు. నేను మాత్రమే సీడి పత్తికి దీనికి తేడేమి, మనం కూడా పెట్టుకోవచ్చు కదా, ఇలా పెట్టుకుంటే మనకు చేయడం నష్టం అవుతుంది. నేను పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది, మరి కలుపు తక్కువనే వస్తుంది, మీకు అన్నీ బాగానే ఉంటాయి. బాగుంటుంది ఆ విధంగా, ఈ విధంగా తీసుకుంటే మనకి దిగుబడి కానీ పంట కానీ కాయ కానీ అన్నిటి కానీ వస్తుంది. నువ్వు ఈ మొక్కలు చూసుకుని ఒకసారి ఎంత గాతాళంగా వస్తున్నాయి మొక్కలు, బాగున్నాయి. ఓ మొక్కకు బాగా చూపించు ఏదైనా వీడియో బాగుండాలి. ఇలా మొక్కలు బాగా గాతాళంగా రావాలి, బాగా ఉండాలంటే మనం చేనులో దుక్కు కానీ మందులు వేసేటప్పుడు కానీ మందు కొట్టుకునేటప్పుడు కానీ చాలా ప్రశాంతంగా బాగా నీట్గా చేసుకుంటే ఏ పంట అయినా మనకు వస్తుంది. కొంతమంది జనాభాలో ఏముండాలంటే, పంటలు చాలామంది పండిస్తున్నాము, మాకు పంటలు వస్తున్నాము, మా ఇంత చేస్తున్నాము, ఇంత కష్టపడుతున్నాము, పంటలు వస్తున్నాము అని కొంతమంది డౌట్లు ఉన్నాయి. కానీ అది డౌట్లు వాళ్ళకి డౌట్ వల్ల పడింది, వాళ్ళకి నమ్మకం లేదు. అది కొంతమంది చేనులు పెరికేస్తున్నారు కదా పత్తి ఫలాలు పైర్ల చేతికి వచ్చినాక, ఏం కారణం? పత్తి చేనులు పెరిగే వల్ల కారణం అంటే ఎర్ర తెగులు వస్తుందని చాలామంది ఉన్నారు. ఎర్ర తెగులు వచ్చే అవకాశాలు ఇప్పుడు లేవు. అదే కదా, ఇప్పుడంతా చిన్న వయసులో రాగా వస్తున్నామంటే కొంతమంది ఏం చేస్తున్నట్టు, మన సీడ్ ఇత్తనాలలో మోసపోతున్నారు జనాభా. కల్తీ ఇత్తనాలు కలిపి కల్తీ ఇత్తనాలు తక్కువ రేటుతో కొనుక్కోవడం, అవులే వేడి పాలు చేసి 500కి ఇస్తా అంటే తీసుకోవడం, అలా తీసుకోవడం వలన అవి ఇత్తనాలు ఫెయిల్ అయిన వలన ఎర్ర చెట్లు పడి మీకు నాణ్యమైన ఇత్తనాలు తక్కువ చేసి కంది ఇత్తనాలు కలుపుతున్నారు అన్నమాట. కలుపుతున్నారు, కలపడం వల్ల ఇలా రైతుకి నష్టం వస్తుంది. నష్టం వచ్చిపోతుంది. వర్షాలు బాగా కురుస్తున్నాయి సంవత్సరం. వర్షాలు ఇప్పుడు వరకు అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు ఇది జూలై, జూన్లో ఒకసారి పడిపోయింది, జూలై దగ్గర మొత్తం వరకు వాన రాలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న పచ్చేను ఇది నీళ్ళ కింద అన్నమాట, నీటి ఫలం కింద వేసినారు. నీళ్ళ కింద కాబట్టి ఏట్లో తుంగభద్ర నదిలో నీళ్ళున్నాయి, ఆ నీళ్ళతో కట్టించుకుంటూ మొక్కను ఇంతవరగా కాపాడుకుంటూ వస్తున్నా. ఓకే, ఇంకా రాబోయే కాలంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేము, కానీ పతక ఈ పచ్చేను గురించి పతక వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటా. ఇక్కడ రైతులు మొత్తం పత్తులు నాటుకున్నారా? ఇక్కడ ఈ మా ఊర్లో మాత్రం ఎక్కువ శాతం పత్తి, ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, ఇక్కడ మిరప. ఊరి తక్కువ అంటే పత్తులు మిరప ఉల్లి ఎక్కువ పెడతారు, తక్కువ తగ్గించేసుకుంటారు. వర్షాలు తక్కువ ఉండవంటావు? వర్షాలు అయితే ఇప్పుడు వరకైతే రాలేదు. వర్షము జూన్లో వచ్చి పండింది, కానీ జూలైలో ఇంకా స్టార్ట్ కాలే. జూన్లో లాస్ట్లో పడిపోయింది, ఇంతవరకు రాలేదు. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా అనిపిస్తున్నాయి. వర్షాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. గతాలతో గత వేరే సంవత్సరం తీసుకుంటే ఇప్పుడు సంవత్సరానికి చాలా వర్ష తక్కువ ఉంది. నేను ఫేన సంవత్సరంలో మిరప వేసింటే వాన కాదు, విపరీతం వానలతో నేను మిరప చనిపోతుందని అనడము, పెరిగేదనడము చాలా ఇబ్బంది పెట్టినారు. అయినా అలాగనే దాన్ని పంట పండించి ఇది బాగానే వచ్చింది. మిరప పంటలో 6-3 రకం వేసుకుంటే చాలామంది కూడా చెడిపోరు, కానీ ప్రభుత్వం తరపున రేటు తక్కువ ఉంది. 6-3లో మాత్రం వేసాలంటూ దిగుబడి బాగా వస్తుంది. దిగుబడి వస్తుంది, కాకపోతే రేటులో కొద్దిగా డౌన్, రేటు మాత్రం డౌన్ ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు ఇది కాబేరి జాతి పత్తి ఇత్తనాలు, కాబేరి జాతిలో పత్తి ఆటోమేటిక్. మీరు ఏ ఇత్తనం అంటారు దీనికి? కాబేరి జాతి. కాబేరి జాతి పంట ఎంత వస్తుంది? ఎకరా 20 క్వింటాల్ పైకి వస్తుంది. 20 క్వింటాల్ వస్తుందా? గిట్టుబాటు అవుతుందా మీకు? నేను వేసిన పంటలు ఏ పంట అయినా దిగుబడి తీస్తుందా వస్తున్నాయి, పర్వాలే. ఆ భూమి తల్లికి నాకి నీ కష్టపడడానికి ఫలితం ఏమి ఇచ్చేస్తుంది. గత ఒక 6 సంవత్సరాల కింద తీసుకుంటే 2.5 కలిసి 45 క్వింటాల పత్తి పండించిన, 2 ఎకరాలు. 2 ఎకరాలు కలిసి 45 క్వింటాలు. అబ్బా బాగానే పండించినావు కదా. ఒక 6 ఏళ్ళ కిందట. 6 ఏళ్ళ కిందట తర్వాత ఇప్పుడు ఇంకా 1 ఎకర వేసుకుంటూ వచ్చేవాడిని పత్తి. 7 మాత్రము మిరపై ఫ్యాన్స్ గత సంవత్సరంలో మిరప వేసినా, ఇప్పుడు సంవత్సరంలో పత్తి పెట్టాను. ఈ సంవత్సరంలో దిగుబడి ఎలా వస్తుందో కూడా మనం చూద్దాం.
ఎలా పత్తిని ఎలా పోషించుకోవాలి, దాన్ని ఎలా మందులు కొట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని చేసుకోవాలి, ఎన్ని రోజులకు మందు కొట్టుకోవాలి, ఎన్ని రోజులకు నీళ్ళు కట్టాలి మీరు చెప్పచ్చు కదా. మీరు అక్కడ ఎట్లా చేసుకోవాలి అని మీ ఊళ్ళో రైతులకి? మన ఊళ్ళో చెప్పచ్చు, చూస్తున్నారు కొంతమంది చూసి కూడా ఎవరెవరు అలా వచ్చిన వాళ్ళకి చెప్తే నమ్మరమాట. అవులే, ఓ భూమి తగ్గుతుంది, ఎంత భూమి వేస్ట్ అయిపోతుంది అని ఆలోచన ఉండరు. పంట వస్తుందని వాళ్ళు ఆలోచన చేస్తలేరు, అది చేస్తలేరు. చెట్లు తగ్గుతాయని వాళ్ళు, చెట్లు తగ్గుతుంది ప్లస్ భూమి వేస్ట్ అవుతుంది, వేస్ట్ అయిపోతుందని అది ఆ విధంగా నాటుకుంటున్నారు. ఒకసారిలో 10 చెట్లు ఒకసారిలో లెక్కేసుకుంటే మన మామూలుగా ఇతను నాటితే 50 చెట్లు వచ్చేస్తాయి, దీంట్లో 20 చెట్లు వచ్చేస్తాయి. అంటే దిగుబడి ఎక్కువ ఉంటుంది, 20 చెట్లు అంత కాయ ఒకసారి చేస్తారు. అది ఇప్పుడు ఉన్న రైతులకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అదే నెక్స్ట్ మిమ్మల్ని చూసుకున్నా పెట్టుకుంటారు ఏమలే, నెక్స్ట్ సంవత్సరం తెలియదు. నేను ఒకటి చెప్పేందంటే, ఎవరు పత్తి వేసినా కానీ ఏ పైర వేసినా కానీ మొక్కకు మొక్కకి మూరడు మూరడు దవ్వు ఉండాలి దిగుబడి పంట తీయాలనుకుంటే. భూమి ఒక లెవెల్గా ఉండాలి, దిగుమారిగా ఉండాలి. అటైతే పంట కానీ దిగుబడి కానీ ఏ విధంగా కానీ మనం పండించగలుగుతాం, లేదంటే ఇట్లాగనే ఉంటుంది అంతా. ఓకే, ఈ రైతును చూసుకొని వచ్చే వాళ్ళు కూడా నెక్స్ట్ సంవత్సరం మారుతారని చెప్తున్నాడు, దిగుబడి కూడా బాగుంటుంది అంటున్నాడు. ఈయన పేరు తిమ్మందొడ్డి కమర్ జైన జనార్దన్.